ఎలా ఉంది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు? పరిపాలన అంటే చూస్తున్నారు కదండి ఎలా ఉంటుందో. రైతులనేమో రైతు రాజ్యం అన్నాడు, రైతులనేమో రోడ్లు ఎక్కించేసాడు, టీచర్స్నేమో బెంచ్ షాప్ దగ్గర కబలా పెట్టాడు, అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అమ్మఒడి వేస్తున్నాడు, వేరే విధంగా లాగేస్తున్నాడు. దాన్ని మళ్ళీ రేట్లేమో అధికంగా పెరిగిపోయినాయి ప్రతిదీ. పామాయిల్ రోడ్ రేట్ వచ్చేసి 100 రూపాయలు ఉంది, ఇవాళ అయితే 200 దాకా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువులు కూడా ప్రతిదీ కూడా అంటే సామాన్యంగా అందుబాటులో లేకుండా పోయినాయి ప్రతిదీ కూడా. అంటే మరోసారి కానీ ఈ ప్రభుత్వం కానీ వచ్చిందంటే సామాన్యులు బతికే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితి కూడా లేదు. గవర్నమెంట్ మారుతుంది కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారదు. పథకాల వల్ల లాభం ఉందంటారా జనాలకు? పథకాల వల్ల ఏం లాభం ఉందండి? పథకాలు అంటే పథకాలు పార్టీ వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా వస్తున్నాయి తప్ప మిగతా వాళ్ళుగా వచ్చినట్టు ఎక్కడ లేదు. ప్రతి చోట కూడా చూస్తున్నాం అంటే వ్యతిరేకం అనేది ఎక్కువ ఉన్నది వైసీపీకి. వైసీపీ మీద వ్యతిరేకం మొదలైంది. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు అయితే వెళ్ళే పరిస్థితి లేదు. ఆటో వాళ్ళు డబ్బులు వేస్తున్నారు, ఆటో డబ్బులు వేస్తున్నాడు. తర్వాత ఆ గోతులు కూడా అయిపోతున్నాం వల్ల దానికి డబల్ ఛార్జ్ అవుతుంది. అవునవును. వాలంటీర్ వ్యవస్థ పర్లేదంటారా? వాలంటీర్ వ్యవస్థ అంటే మన అంటే బడ్జెట్కి లాస్ తప్పది. వాలంటీర్ వ్యవస్థ అనేది అనవసరం అండి. ఏమంటే రేషన్ కార్డు రేషన్ సోదరికి వెళ్ళి రేషన్ తెచ్చుకోలేరండి అలా. దానివల్ల ఎంత రూపాయి వేస్తే అయిపోతుందండి? వేనలకైతే వాళ్ళకి జీతాలు అయితే ప్రతిదీ వేస్తుంది. అంతే ప్రతిదీ కూడా మనలాంటి పేదల మీద పడుతుందండి అది భారం అంతా. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు అండి ఎప్పుడో కాపాడ్డాడు, ఎప్పుడో యాసనదేవులు కాపాడ్డా, మళ్ళీ ఇప్పుడు కనిపించింది లేదు. అంటే మళ్ళీ ఇప్పుడు యాసనదేవ్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ కాపాడతాడేమో. ఇంతవరకు మళ్ళీ కాపాడింది లేదు లేదండి. జనసేన కానీ జనసేనగా ఉంటుందండి. అంటే పొత్తుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు జనసేనకి టికెట్ ఇస్తారంటారు ఇక్కడ? పొత్తుంటే జనసేనకి ఇవ్వచ్చండి. 90% ఇవ్వచ్చింది. వేగులు ఎలక్షన్ జనసేన ఇన్ఛార్జ్ అండి పోతున్నా. అంటే టికెట్ ఇస్తే ఆతంకే అండి. ఎమ్మెల్యే గారు అయితే వేగులు చూపిస్తారు గారు. ఇంకేం చెప్తారు? పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా వైసీపీ మంత్రులు. అని ఇప్పుడు ఎవరినో ఎదుగుతున్నారండి, వాళ్ళ మీద రాయలేదు సహజం అది. అదే కాదండి, మనం ఎదుగుతామంటే మన క్వాలిటీ లాగేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారా? సేమ్ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది అండి. అంటే అతను ఎక్కడో దేవుడే, ఎక్కడో మనం దేవుడి కింద చూసుకున్నాను. అతను జనంలోకి వచ్చి అంటే మామూలు మనిషి కింద అయిపోయింది అతను. అంతేండి, పవన్ కళ్యాణ్ దేవుడండి. అంటే 330 కోట్ల రూపాయలు రైతులకి పంచిపెట్టేటండి. అప్పుడు ఎవరు చూపించిన రూపాయ ఇవ్వగలదండి ఎవడన్నా? ఈ రాజకీయ నాయకులు కూడా తన చూపిన రూపాయ కోసి ఎవడండి? ఇప్పుడు నేను నాకు హోటల్ ఉన్నది, ఎవరికి నేను 2 ఇడ్లీ ఫ్రీగా ఇవ్వలేనండి నేను. అట్లాంటి అతను 30 కోట్ల రూపాయలు మరి రైతులకి పంచిపెట్టాడంటే ఇవ్వాలంటే అసలు అతను పరిపాలన వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడాలండి అందరూ. మేము కూడా పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాం. మేము పవన్ కళ్యాణ్ పార్టీ ఉన్నా, మేము పవన్ కళ్యాణ్ అందరూ ఉంటాం. జై జనసేన. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.